ఇండియాలో మొదటిసారిగా క్యారిమట్స్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ డయాబెటిక్ టూత్పేస్ట్ సెన్సోరా డయాడెంట్ డయాబెటిక్ టూత్పేస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే ఆర్డర్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, నాగదోషం ఉంది అని మనకి ఎలా తెలుస్తుందమ్మా? దానికి సంబంధించి సంకేతాలు ఏమైనా తెలుస్తూ ఉంటాయా మనకి? అంటే నాగదోషం ఉంది అనేటటువంటిది సంతానం లేకపోవడం అనే దానివల్ల ఒకటి తెలుస్తుంది, లేదా సంతానం కలిగి నిలవకపోవడం అనేది తరచుగా అయితే గర్భస్రావాలు అవ్వడం, లేకపోతే పురుట్లోనే పిల్లలు పోవడం, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వైద్యం సహాయం తీసుకున్నా కానీ సంతానం అభివృద్ధి చెందకపోవడం, ఇటువంటి వాటన్నిటికీ కూడా నాగదోషం వల్ల అవుతుంది అంటారు. ఈ నాగదోషం అంటే ఏమిటి? అదే చాలా మందికి సందేహం కదా. వాళ్ళు కానీ వాళ్ళ పూర్వులు కానీ పెద్దలు కానీ ఎవరైనా నాగుపాముని చంపితే, కట్ల పురుగు అవి కాదు, నాగుపామును సర్పం ఉండి పడగ మీద కృష్ణుడి పాదాలు ఉండేటటువంటి సర్పాన్ని, దాన్ని చంపిన, లేదా సర్పాలు రెండు కలిసి ఉన్న సందర్భంలో చూసిన, ఒక మనిషికే సిగ్గులేదు కానిమ్మా జంతువులన్నీ కూడా కలిసినప్పుడు ఇంకోటి చూడడానికి ఇష్టపడవు, చాలా చాలా సిగ్గుపడతాయి అవి, ఎవరు చూడకుండా ఉండాలని అనుకుంటాయి వాటి కలయికని. అందువల్ల సర్పాలని ఆ విధంగా మగ సర్పాలు కలిసినటువంటి సందర్భంలో చూసిన, అవి చూసినందుకు అవి చాలా ఇబ్బంది పడతాయిట, సిగ్గుపడతాయి, ఆ సిగ్గు కోపంగా వ్యక్తమవుతుంది, దానివల్ల కూడా నాగదోషం వస్తుంది అంటారు. ఇప్పుడు సాధారణంగా ఈ సర్పాలు నాగుపాములు పగపట్టటాలు లాంటివి మనకు విశ్వాసం ఉంది. అలాంటిది ఒకవేళ తరచుగా ఒకే పాము వచ్చి ఒక వ్యక్తి దగ్గరే కాటేయడానికి ప్రయత్నాలు చేయడం అవి జరుగుతూ ఉన్నప్పుడు అది తప్పనిసరిగా దాన్ని చంపే ప్రయత్నమే చేస్తారు. అలా చంపితే తెలిసో తెలియకో అలా పాముని చంపారనుకోండి, చంపితే దాన్ని ఎలా చేస్తారంటే ఒక వటువుగా భావించి, వటువు అంటే ఒడుగైనటువంటి బ్రాహ్మణ కుర్రవాడు, అలా భావించి పూర్తి దహన సంస్కారాలు చేస్తారు. అంతే, పాము చనిపోయింది కదా, దాని కూసం తీయండి, దాన్ని అమ్ముకుందాము, చర్మం వాడుకుందాము, ఇలాంటి దానికి చేయకుండా దానికి పూర్తిగా దాని మీద ఒక రాగి డబ్బు వేయాలి. అంటే దానికి వల్ల వచ్చేటటువంటి మరి పర్యావరణంలో వచ్చే మార్పులో ఏమిటో మనకి తెలియదు కానీ వెండి బంగారం కూడా కాదు, రాగి మాత్రం, రాగిదే. అంటే పూర్వం రాగి ఓ డబ్బు దొరికేది, ఇప్పుడు ఉండవు, లేవు కానీ ఒక కానో ఏదో వేసి అది వేసి దానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారం చేసేవాళ్ళు. అట్లా చెయ్యకపోతే నాగదోషం ఆ వంశంలో వాళ్ళకు ఉంటుంది అని చెప్పి మనకి తరతరాలుగా వస్తూ ఉంటుందని కూడా నేను విన్నాను. అది కూడా ఇప్పుడు ఈ తరం వాళ్ళు చేయలేదనుకో, ఆ పని చేయలేదు, వాళ్ళు నివారణ చేసుకోలేదు అని చెప్పి తర్వాత తరంలో వస్తుంది. అది తీవ్రతని బట్టి కూడా పెరుగుతూ ఉంటుంది, దాన్ని నిర్లక్ష్యం చేయడం. ఇప్పుడు తెలియలేదు, తెలియకపోతే దాని యొక్క ప్రభావం అంత ఉండదు. చెప్పారు ఎవరో, మీ పూర్వులు ఇట్లా చేశారు, నువ్వు దానికి దోషం ఉంది నివారణ చేసుకో అంటే చేసుకోలేదంటే నిర్లక్ష్యమే కదా, అది పెరుగుతుంది. అట్లా ఉంటాయి. అట్లాంటి వాటికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా మోపిదేవి పెడతారు. అవునమ్మా. ఇలాగ నాగదోషం ఉండి సంతానం కలగలేదు అంటే మాత్రం రామేశ్వరం వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ చేస్తే మగపిల్లవాడు పుట్టి తీరతాడు అనేటటువంటి విశ్వాసం ఉంది. మేము చేసాము, మాకు జరగలేదు అన్న వాళ్ళు లేరు ఇంతవరకు. రామేశ్వరం వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేసి రావాలి, అదొకటి ఉంది. లేకపోతే మరికి మోపిదేవి కూడా వెళ్ళే ఇప్పుడప్పుడే వీళ్ళు లేకపోవచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి కదమ్మా. అట్లాంటప్పుడు ఈ నాగులని జంట నాగులు దేవాలయాల్లో కొన్ని చోట్ల రాళ్ల మీద పెట్టుంటాయి, వాటికైనా వెళ్ళి పాలు పోసుకురావడం, లేదా నాగుల చవితికి పుట్టలో పాలు పోయడం, లేదా సుబ్రహ్మణ్య షష్ఠికి పుట్టలో పాలు పోయి, ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. నాగుల చవితికి పోస్తారు, సుబ్రహ్మణ్య షష్ఠికి పోస్తారు. ఉత్తర దేశంలో శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని అప్పుడు చేస్తారు. అది గరుడ పంచమి, శ్రావణ నాగపంచమి రెండు కూడా. అక్కడ మంచి సంతానం కావాలంటే అట్లా చేస్తారు. ఇంకా కొంతమంది ప్రతి చవితికి కూడా చేస్తారండి, శుద్ధ చవితికి 12 చవితులు. ఎందుకంటే సంతానం కావాలని, నాగదోషం పోవాలని. ఈ పుట్టలో పాలు పోసినప్పుడు మాత్రం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటిస్తారు. అది నాగుల చవితి నాడు పాటించే నియమాలే. ఇవి పాటించటం వల్ల ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో విన్ని ఆశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఒక స్త్రీకి గర్భధారణకు అడ్డుపడేటటువంటి శారీరక పరిస్థితుల్ని పరిష్కరించేవి. ఏమిటమ్మా అవి? వండిన పదార్థం తినకపోవడం, చలిమిడి, చిమ్మిలి ఇవి తినడం. ఇప్పటికి కూడా ఆడపిల్లలకి నెలసరిలో తేడా గనక వచ్చినట్టయితే చిమ్మిలి పెడతారు. అవునమ్మా కదా. అవును. మరి అక్కడ ఏదో ఆ గైనిక్ సిస్టమ్ లో తేడా ఉండే కదా సంతానం కలగటం లేదు కనుక. గైనిక్ సిస్టమ్ చక్కగా ఉండాలి అంటే చిమ్మిరి తినాలి. నువ్వు తినంటే తినవు గనక దేవుడికి నైవేద్యం పెట్టి అదే తిని ఉండు ఈరోజు అన్నారు. అలాగే పచ్చి చలిమిడి అంటే రాత్రి బియ్యం నానబెట్టి ఆ బియ్యం కొట్టి తడిపిండి ఉంటుంది, ఆ తడిపిండిలో బెల్లం కలిపి చలిమిడి చేస్తారు, వండరు. ఈ చలివిడి కూడా తినాలి. ఎప్పుడు కూడా చలివిడి ఎందుకు పెడతారమ్మా అమ్మాయికి? కడుపు చలవ అంటారు. కడుపు చలవ అంటే, కడుపు అంటే డైజెస్టివ్ సిస్టమ్ కాదు, కడుపు అంటే గైనిక్ సిస్టమే అంతే కదా. అమ్మాయి కడుపుతో ఉంది అంటే ఏమిటి అర్థం? అంతే కదా, అంతే కదా. నీ కడుపు పండుతుంది అంటే అర్థం ఏమిటి? కనుక కదా కడుపు అంటే తప్పనిసరిగా సంతానం అని అర్థం. అటువంటి సంతానం చల్లగా ఉంటుంది అని చెప్పి చలిమిడి పెడతారు. చూడండి మరి, కడుపు చలవని చలిమిడి, అలాగే చిమ్మిలి. ఇవే కదా మనం సర్పాలకి నాగుల చవితి నాడు పూజ చేసి ప్రసాదంగా నైవేద్యం పెట్టి మనం తినేది. ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందంటే గర్భధారణకు అడ్డంగా ఉండేటటువంటి ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి. ముందు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంతానం కలగట్లేదంటే అమ్మ నీకు రెగ్యులర్గా వస్తాయా అని అడుగుతారు. అవునమ్మా. రెగ్యులరైజ్ అయితే సగం సమస్య తీరినట్టు. ఆ రెగ్యులరైజ్ అవ్వడానికి పనికొచ్చే ఈ రెండు దేవుడి పేరు చెప్పి తినమని చెప్పారు మన వాళ్ళు. ఎంత ఇదిగా చెప్పారు. మరి నాగదోషం ఉంటే సంతానం కలగదు అంటే ఈ నాగులు అంటే ఏమిటి? మనకు అసలు రెండు ఉన్నాయి అనుకోండి, నాగులు వేరు సర్పాలు వేరు, ఈ రెండింటికి తేడా ఉంది. అది పెద్ద శాస్త్రం, అక్కడ దాకా అక్కర్లేదనుకో. అయితే ఈ నాగుల చవితి నాడు మీరు పొరపాటున కూడా సర్ప చవితి ఇంకో పదం వాడం. అవునమ్మా, నాగుల చవితనే అంటాం. సరిగ్గా గనక చూసినట్టయితే దోషం ఉంది అంటే అది పురుషుడికి సంబంధించింది అయి ఉంటుంది. ఎందుకంటే పురుష జీవాణువులు ఏవైతే ఉన్నాయో సంతానోత్పత్తి కలిగించే స్పర్మ్స్ అని చెప్తామే, అవి సరిగ్గా కొన్ని వేలు, దరిదాపులో కొన్ని లక్షలు అనుకుంటాను, అవి అలా నీళ్లల్లో ద్రవ పదార్థంలో తేలుతూ ఉంటాయి కదా సిమెన్లో. ఆ తేలేవి ఎలా ఉంటాయి అంటే పాము పిల్లల్లాగా ఉంటాయి. చిన్న పడగ ఉన్న, చిన్న తోక ఉన్న చిన్న పాము పిల్లల్లాగా. మరి వాటిని సంస్కరించాలి అంటే ఎట్లా కుదురుతుంది? వాటికి ప్రతీకగా బాహ్య ప్రపంచంలో ఉండేవి సర్పాలు. అందుకని సర్పాలని మనం గౌరవంగా చూసి మర్యాదగా చూస్తే అది అక్కడ సంస్కరించబడుతుంది, అప్పుడు సంతానం కలుగుతుంది. ఎంత సంబంధం చూసారమ్మా, ఎక్కడికి ఎక్కడ సంబంధం పెట్టారు చూడండి. ఇది ఇంత సైన్స్ సామాన్య మానవులు మా బుర్రకి ఎక్కదండి బాబోయ్, ఇదంతా ఈ కాంప్లికేటెడ్ అంటే అంటారు కదా. అందుకని నీకు ఈ కాంప్లికేషన్స్ ఎందుకు, నీకు కావలసిన సొల్యూషన్ తీసుకో. సంతానం లేదా నాగప్రతిష్ఠ చెయ్యి, లేదా పుట్టలో పాలుపై, లేదా నాగుల చవితికి నియమబద్ధంగా ఉండు. అసలు వీటన్నిటికీ మూలం ఇంకోటి ఉంది. ఎక్కడ పడితే అక్కడ మనకి జంట నాగులు బొమ్మలు కనపడడానికి కారణం మనమంతా నాగజాతి తెలుగువాళ్ళు. నాగజాతి మనం అంటే మన పూర్వుడైనటువంటి శాలివాహనుడు, తెలుగు వాళ్ళ మూల పురుషుడు శాలివాహనుడు కదా. శాలివాహనుడికి ఒక ఏడాది పిల్లకి దేవతా సర్పం వచ్చి గర్భాన్ని కలిగిస్తే అప్పుడు పుట్టినటువంటి వాడు శాలివాహనుడు. ఏడాది మీద ఒక్కరోజు ఉన్న పిల్లకి సంతానం కలిగింది, అతను శాలివాహనుడు. ఇదంతా వేరే కథ. అది కాబట్టి మనమంతా నాగజాతికి పూర్వులు అలా ఉన్నారు. అమ్మాయి బ్రాహ్మణ కన్య, దేవతా సర్పం, దానికి ఒక కారణం కూడా ఉంది ఎందుకు కలిగింది ఇదంతా అని. అట్లా ఇది ఇవంతా కూడా ఈ నాగ సంబంధంగా మనకు కనిపిస్తుంది. అమ్మ కళలో కూడా ఎక్కువగా సర్పాలు కనిపిస్తూ ఉంటాయి, దాన్ని కూడా దోషం కింద పరిగణించాలమ్మా? ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం సర్పాలు కనపడుతున్నాయి అంటే తీరని కోరికలు అంటాడు ఆయన చెప్పింది, ఆయన లెక్కది. అదేనమ్మా, తీరని కోరికలు ఆ రూపంలో వస్తాయని, పైగా అందులో పర్టిక్యులర్లీ కామ సంబంధమైన కోరికలు అని సిద్ధాంతం. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.